वेलकम बैक वरंगल नगरा की अरुदैन अवकाश दुद्धम प्रकटिस्तू पुरपालक संस्थ चेपट्टिन क्लीन सिटी चैंपियनशिप पोटीलकु ओरुगल नगर एंपिकैंदी चेत्त कुंडीलो लेने नगर का तीर्चिदिद्देंदुकु एर्पाट्लु शरवेगंगा जरुगुतुन्नायि పట్టణాల్లో చెత్త కుండీలు లేకుండా సిటీని శుభ్రంగా ఉంచడం సాధ్యమా? అవును, సాధ్యం చేసి చూపిస్తామని వరంగల్ పురపాలక శాఖ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వరంగల్, హైదరాబాద్ లాంటి మహానగరాలను పట్టిపీడిస్తున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శాస్త్రీయ పద్ధతిలో క్లీన్ సిటీ ఛాంపియన్షిప్ పేరుతో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర పురపాలక సంస్థ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలో మొట్టమొదటి నగరంగా ఎంపిక చేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాల్లో ఈ నెల 10 నుంచి వారం రోజుల పాటు క్లీన్ సిటీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 65 మున్సిపాలిటీల నుండి 100 మంది సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. వారితో పాటు నగరపాలక సంస్థకు చెందిన 2000 మంది పారిశుద్ధ్య సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి బృందానికి ముగ్గురు చొప్పున ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తారు. చెత్త వల్ల కలిగే నష్టాలను వివరిస్తారు. నగరపాలక వాహనాలే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తామని డబ్ల్యూఎంసీ అధికారులు చెబుతున్నారు. ఒకటేసారి సైమల్టేనియస్గా ఏకకాలంలో అందరి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం. తర్వాత అల్టిమేట్లీ అసలు బిన్లెస్ సిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిన్లెస్ సిటీ, బిన్స్ ఏమి ఉండవు బయట, అంటే పబ్లిక్ బిన్స్, డస్ట్ బిన్స్ ఎక్కడ ఉండవు. రెండవది ఏంటంటే డంపింగ్ యార్డ్లో డంపింగ్ యార్డ్లో చెత్త అనేది ఉండదు. పగలంతా పనిచేసుకుని ప్రాసెస్ చేసేస్తాం. ఎక్కడిదక్కడ పంపించేసిన తర్వాత మనకి డంపింగ్ యార్డ్ ఒక మైదానం లాగా క్లీన్గా కనిపిస్తుంది. ఊర్ల మూలల మీద అక్కడ ఇక్కడ డస్ట్ బిన్స్ ఉంటుండే, అవన్నీ ఏముండవు. సిబ్బంది వస్తారు, డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు డైరెక్ట్గా ప్రాసెస్ చేసే ప్లేస్లకి దాన్ని తరలిస్తారు. ఇలా సేకరించే చెత్త వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. అంతేకాదు వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా తయారు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంతమంది సిబ్బంది ఎంత హంగామా? ఇది ఆషామాషి వ్యవహారం కాదు. వారం రోజుల్లో ఏ బృందం అయితే నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారో వారికి 5 లక్షల బహుమతి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మొత్తం కలిపి సుమారుగా 5 లక్షల వరకు క్యాష్ ప్రైజులు కూడా ఈ సిబ్బందికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దీని ఒక పార్టిసిపేటరీ ప్రోత్సాహంగా, తర్వాత దీన్ని ఒక పోటీ తత్వంతో నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కళ్ళలో దీని యొక్క ఆవశ్యకతని తెలియజేయటానికి వీలుగా కొంచెం కొత్తగా ఇన్నోవేటివ్గా రిఫార్మేటివ్గా ఈ యొక్క ఆలోచన జరిగింది. ఇలా వారం రోజుల పాటు నిర్వహించే చెత్త పోటీలు నగర ప్రజలకు, పురపాలక సిబ్బందికి మంచి శిక్షణగా మారనున్నాయి. ఇప్పటికే వరంగల్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం విజయవంతమైతే వరంగల్ నగరం చెత్త కుండీ లేని మొట్టమొదటి నగరంగా చరిత్రకేకనుంది. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతుందో మూఢనమ్మకాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొందరి మూఢత్వం మరికొందరికి డబ్బులు సంపాదించి పెడుతుంది. ఇదే తరహాలో కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ దేవత అవతారం ఎత్తింది. తన సేవ చేస్తే పిల్లలు కలుగుతారని మాయ చేస్తున్న ఆ దేవుడమ్మ నిజస్వరూపం బయటపడింది. ఊరి జనం మధ్యలో చేతులు కట్టుకుని నిల్చున్న ఈమె రాజేశ్వరి. 5 ఏళ్ల క్రితం కూలీనాలి చేసుకుంటూ జీవించేది. దేవుడి ప్రతిరూపంగా చెప్పుకుంటూ ఇప్పుడు జనాన్ని మోసం చేస్తూ జీవిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన రాజేశ్వరి 4 ఏళ్ల క్రితం తాను గర్భవతినని, దేవుడే జన్మిస్తాడని ప్రచారం చేసుకుంది. అంతా 9 నెలలకే బిడ్డను ప్రసవిస్తే ఈమె మాత్రం 5 ఏళ్లకు ప్రసవిస్తానని చెప్పింది. అంతే, చాలా మంది ఈమె మాయ మాటలు నమ్మారు. నాకు నచ్చినాడే నేను డెలివర్ చేస్తా, అది నీరు కాదు గీరు కాదు ఏది కాదు, ఖచ్చితంగా ఫలం అని నేను చెప్తాను. లోకాల శంకరుని ఇప్పుడు చెప్తాను, ఇదే మందిలా లోకాల శంకరుని యమరాజ రాజరాజేశుని నేను చేసే చూడు. అంతేకాదు, ఈమెకు ప్రతిరోజు శివుడు కనిపిస్తాడట. సాక్షాత్తు శివుడు నదిపై వచ్చి తన ఇంటి ముందు దిగుతాడని, ఆ తర్వాత నేరుగా ఇంట్లోకి నడిచొచ్చి తనతో మాట్లాడుతాడని చెబుతోంది. దేవుని అడగని రోజు లేదు, ప్రతి రోజు అడుగుతా. భగవంతుడు స్పష్టంగా గిట్టనే కనబడతాడు. గదే కుడి బట్ట, చేతుల శూలము, మెడల నాగుమాము, జగ్గు, ఇవన్నీ ఉంటాయి ఆ తండ్రికి. ఆ ఫోటోల కన్నా ఇంకా మంచిగా ఉంటాడు ఆ తండ్రి.
राजेश्वरी जन आम इंटर क्यू कटार दंपत राजेश्वरी इंटी ने ने सेवलूवार तन सेव चेसुकुंटे तप्पनिसरिगा पिल्ललु पुड़तारनी माई माटलु चेप्पेदि इला राजेश्वरी मायिलो पड्ड मणेम्म कूडा इदे चेप्पिंदि अनुमानं वच्चि डाक्टर नि संप्रदिस्ते गर्भवतिवे कादनि चेप्पाडु अंते माय चेस्तोंदनि तेलिसि निलदीशारु वाग्वादनिकि दिगारु परिस्थिति विषमिंचडंतो पूर्वकं वच्चिनट्टु ड्रामा मोदलेट्टिंदंटुन्नारु మూత్ర పర్చేయించిన రక్తం పర్చేయించిన ఏది రాలే టీలదు ఉంచిన ఏది రాలే ఏ ఊడ్చి తలుకునుడు ఈ దీపాలు ముట్టించుడు తారాలు చేసుడు బట్టలు మిండించుకునుడు అదే కొబ్బరికాయలు కొట్టించుకునుడు అన్ని పూజలు చేపించుకున్నది ఆమె చేయించుకొని అట్నే నిధి కాపాడతామంటే చేస్తా అన్న మీకు పదేం ఉన్నది కానీ చేస్తా కానీ నేనైతే చెప్పానంటాడు ఆయన ఎవరికి న్యాయం జరగలేదు నా బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు నిలదీసేవాల్సి హాస్పిటల్కు పోతే నేను అద్దనంగా నన్ను కానకుండా హాస్పిటల్కు పోయినట్టు అయింది ఉంటే మీరు పోవంగా పానంతో పోతారు మీరు రాగా శబమా చెప్తారు दय्यं पट्टिंदा आरोग्यं क्षीणिंचिंदा मी समस्य एदैना मंत्रंतो मायं चेस्तानंटू देवुडम्मा पेरुतो जनानी मोसं चेस्तुन्न राजेश्वरी लांटि वाळ्ळु चाला मंदि उन्नारु तस्मात् जाग्रत्त। జన్మనిచ్చిన తల్లి చనిపోయింది, పెంచాల్సిన తండ్రి వదిలేశాడు, అనాథగా మారిన పాపను మేనమామ మేనత్త దగ్గర తీశారు, అయ్యో పాపం అనాల్సిన బంధువులే చిత్రహింసలకు దిగారు, పసిహృదయంపై సిగరెట్ వాతలు పెట్టి పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నారు। ఈ ఘాట్లు చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది, ఇక్కడ అక్కడ అని కాదు ఒళ్ళంతా సిగరెట్ బాటిల్తో కుళ్ళు పొడిచారు। పసి హృదయం తల్లడిలిన వదిలిపెట్టలేదు, తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు। చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని చాటుమాటున ఇంట్లో నిర్బంధించి బాతలు పెట్టారు। కడప జిల్లా కేంద్రం నెహ్రూ నగర్‌కు చెందిన ఈ పాప పేరు హారిక, తల్లి లలిత అనారోగ్యంతో చిన్నప్పుడే చనిపోయింది, ఇక అన్ని తానే చూసుకోవాల్సిన తండ్రి రమణ పాపను వదిలేశాడు। తప్పన పరిస్థితుల్లో మేనమామ బ్రహ్మయ్య దగ్గరికి చేరిన పాపకు కష్టాలు తప్పలేదు। హారికను పెంచడం భారంగా భావించిన బ్రహ్మయ్య భార్య లలిత తన తిక్కను బయటపెట్టుకుంది, చిన్నారి ఒంటిపై వాతలు పెట్టడం మొదలుపెట్టింది। మేనత్తకు తోడు మేనమామ కూడా పాపను సిగరెట్ తో కాల్చాడు। ఈ దారుణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు లలితపై తలో చెయ్యి వేశారు। విషయం బయటవారికి తెలియకుండా చిన్నారిని ఇంట్లోనే నిర్బంధించేదని చుట్టుపక్కల వారు అంటున్నారు। నిశ్చితార్థానికి వేరే వాళ్ళ ఇంటికి పోయినే బాబు, ఆ పిల్లకి ఇక్కడ దెబ్బలు తగిలినాయి గొంతు కింద, ఏం మా పాప అంటే మా మామ కాల్చినాడు సిగరెట్లతో అనింది, అప్పుడు ఏమ్మా మీరు ఇరుగు పొరుగు లేరా, మీరు వాళ్ళ అత్త నడిచేది లేదా అంటే అరుస్తే ఈదిలో పని లేదా అంటాదంట, మేము భయపడి కామ్గా ఉండమన్నారు, ఈసారి కొడితే నన్ను పిలిచండి అన్నే, కానీ నా వరకు రాలే, ఇప్పుడు ఆ పాప మా అంగడికి వచ్చింటే ఏమ్మా అంటే వాళ్ళ మామ వాళ్ళ అత్త కొట్టినారని నేనే తీసి చూసిన బాబు, వాళ్ళ మామగారు సిగరెట్లు కాలుస్తుందంట, ఆ బాబు వచ్చి అక్కడికి వచ్చినా కానీ స్కూల్ నుంచి వస్తాను అక్కడికి వచ్చినా కానీ ఆ బాబు భయపడుతుందండి, మా అత్త మళ్ళీ మా పిల్లలు చెప్తారు మళ్ళీ అత్త కొడుకులు చెప్తారని ఇంటికి పోతే కొడతాదని భయపడుతుంది ఆ బాబ, వినాయకమ్మ దేవుని కాడకు వచ్చినా కొట్టుకుంటే తీసుకోమనేదంట బాబాను। టైంకు తిండి పెట్టకుండా మేనత్త మామ తన శరీరంపై వాతలు పెట్టి చావబాదే వారిని పాప ఆవేదన వ్యక్తం చేస్తోంది। ఎవరు వాతలు పెట్టింది చెప్పు, మా మామ సిగరెట్తోనా? ఇంత దారుణానికి పాల్పడ్డట్టు బయటకు కనిపిస్తున్నా ఏమీ చేయలేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది లలిత। నేను కొట్లంద అసలు నేను సత్యపావనంగా నేను ఏం చేయాలన్నా, ఏందినా ట్రీట్మెంట్ ఇచ్చేది కదా, నా మాత్ర చేసి వేసిపోయిన నేను ఏమలేదు ఆ పాపను, పాప వచ్చేసి పుట్టినరోజు చదువుతుంది పిల్ల ఉంది, ఆ పుత్త అగ్గి గుచ్చుకుంది ఈడదా, ఏం లేదు నా ఇంటి పరిస్థితి, మన కాల్చింది మధ్య పంపండి ఆ పాప ఎక్కడ చెప్తానా, నాలుగు డాక్టర్ గారు పంపండి ఇప్పుడు కాల్చింది అని ఒప్పుకుంటే ఒప్పుకుంటే కేసే పా। పాప పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు। ఒంటిపై గాయాలతో ఉన్న హారికను వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు। మేనత్త మేనమామపై కేసు నమోదు చేశారు। టీ20 వరల్డ్ కప్ లో కరేబియన్ జట్టు సెమీస్ చేరింది, న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో విజయం సాధించి సత్తా చాటింది, సూపర్ ఓవర్కు దారితీసిన ఈ మ్యాచ్ లో కివీస్ ను మరోసారి దురదృష్టం వెంటాడింది, ఈ ఓటమితో న్యూజిలాండ్ సూపర్ 8 హ్యాట్రిక్స్ పరాజయాలను మూటగట్టుకుంది। టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచింది,
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ విజయాన్ని అందుకుని సెమీస్ చేరింది. గేల్, శామ్యూల్స్, నారిన్ విండీస్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. శామ్యూల్స్ హి లుక్ ఫర్ ద బౌండరీ లీగ్ సైడ్ హి డస్ హి గెట్స్ ఇట్ హస్ హి గాట్ ఎనఫ్ ఆఫ్ ఇట్ యా హి హస్ హి గాట్ ఎనఫ్ ఆఫ్ ఇట్ బ్రిలియంట్ ఎఫర్ట్ మార్టిన్ గట్చల్ బట్ మార్లన్ శామ్యూల్స్ హస్ క్రాక్డ్ ద సిక్స్ ఇన్ ద వెస్ట్ ఇండీస్ ఆర్ డాన్సింగ్ దే టేక్ ద స్పాయిల్స్ క్రిస్ ఫస్ట్ అప్ బట్ మేనేజ్డ్ టు ఆల్ బట్ డిఫెండ్ ఇట్ ద గేమ్ గోయింగ్ డౌన్ టు ఎ సూపర్ ఓవర్ మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 139 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. గేల్ 14 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 30 రన్స్ చేశాడు. అతనికి తోడు శామ్యూల్స్ 24 పోలార్డ్ 28 పరుగులతో రాణించడంతో విండీస్ ఈ స్కోర్ సాధించగలిగింది. Taylor picking up another catch and Southey bowled intelligently at the end. That was Narine going for 3 as the wickets fell and the final one to Jacob Warren, the West Indies 139 all out. 140 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 రన్స్ కే పరిమితమైంది. టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చివరి వరకు క్రీజ్లో నిలిచిన జట్టుకు విజయం మాత్రం అందించలేకపోయాడు. క్యాంప్ స్పిన్నర్ సునీల్ నారేన్ 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్ టై కావడంలో కీలక పాత్ర పోషించాడు. Chris Gayle goes there, should be out, will be out, yes, comfortable, very easy. Super over lo modata batting chesina New Zealand 17 runs chesindi. Shamels vesina ee over lo Taylor 4-6 kotti satta chatadu. It's over the head this time, might be 2 more, will it be 4? I think it is 4. Try and go offside, he does. Oh, it's a full toss and it's a long way. It is all the way back to the fans. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కు గేల్, శామ్యూల్స్ జోడి 2 భారీ సిక్సర్లతో విజయం అందించారు. No ball. 6. Oh, what a start. No, no, no. He does, he gets it. Has he got enough of it? Oh, he has, he got enough of it. Brilliant effort, Martin Guptill. But Marlon Samuels has cracked a 6 in the West Indies are dancing. They take the spoils. ఈ విజయంతో సెమీస్ చేరిన విండీస్ ఆస్ట్రేలియాతో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.